తెలసమ్మను నొక్కేసిన వైసీపీ బంధుపోటు దొంగలకి కళ్ళం వేసి ఆంధ్ర ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతామన్నారు కూటమి అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు సతీమణి మేఘన. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలము బృగబండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేఘన మాట్లాడుతూ మద్యం నిషేధం హామీ ఇచ్చి ప్రమాదకర మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ సర్కార్ పోవాలన్నారు. 5 ఏళ్ల జగన్ బాధుడే బాధుడు పాలనతో జనం విసిగిపోయారన్నారు. సార్వత్ర ఎన్నికల్లో తమకు అండగా ప్రజలు ఉండాలని ఆమె కోరారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుంటే మన గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే మన పక్కన రాజధాని ఉంటే మన భూముల విలువలు పెరుగుతాయి. మన భూముల విలువలు పెరిగితే మన గౌరవం పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మనల్ని మనం తగ్గించుకునేటువంటి పరిస్థితి చేసుకోవద్దని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అలాగే మన తాగునీరు సాగునీరు సమస్య పరిష్కారం చేయడానికి గోదావరి పెన్న అనుసంధానం స్కీమ్ కూడా మరి పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ పేరు పేరున పార్లమెంట్కి అసెంబ్లీకి సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించండి. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుంటే మన గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ఇక చేయబోయే పనులు ఖచ్చితంగా మీ అందరితో బాధ్యత తీసుకుని చేసి చూపిస్తారు. ఈ గోదావరి నీళ్ళని జలాలని తీసుకొచ్చి సాగర్ కుడిగాలంలో కలిపి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అనేది మొత్తం కంప్లీట్ అయితే ఖచ్చితంగా పల్నాడుకి ఇక రాబోయే కాలంలో కానీ ఎక్కడా కూడా నీటి సమస్య అనేది ఉండదు. అలాగే లాజిస్టిక్స్ హబ్స్ అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఆశీర్వదించి శ్రీకృష్ణ దేవరాయలు గారిని, కన్నా లక్ష్మీనారాయణ గారిని మీరు ఎన్నుకుని సరైన నాయకులకి ఓటు వేసి మీకు అందుబాటులో ఉండే నాయకులు, మీకు రేపు సమస్య వస్తే దూరంగా ఉండే నాయకులు అయితే మీరు ఎలా